Good morning, children. How are you all? I hope all are fine. Today's topic is part 1 means lesson number 1. So lesson name is Savera, the morning. So already last class I told you that lesson number 1 Savera poem about. Today is grammar part. So I will start now grammar part. First is given number 1, Roman number C, number 1. इन शब्दों के अर्थ अंग्रेजी में लिखो. इन शब्दों के, इन शब्दों मीन्स डाउन गिवन वर्ड्स, फोर वर्ड्स गिवन. सी दैट फोर वर्ड्स डाउन इज गिवन फोर वर्ड्स. इन शब्दों के अर्थ अंग्रेजी, अंग्रेजी मीन्स इंग्लिश में लिखो. मीन्स अर्थ मीन्स मीनिंग्स, राइट मीनिंग्स फोर वर्ड्स आर गिवन डाउन. राइट मीनिंग्स फोर वर्ड्स इन विच लैंग्वेज, इंग्लिश लैंग्वेज. So first word is वृक्ष, tree. Second word मीचे, मीचे means closed. Third word पक्षी, bird. Next fourth word टहने, twig. See once again, see children, वृक्ष, tree, मीचे, closed, पक्षी, bird, तहनी, ट्विग. सो नेक्स्ट सेकेंड रोमन नंबर इज सही गलत लिखो. सही गलत लिखो मीन्स सही मीन्स करेक्ट मीन्स ट्रू, गलत मीन्स फॉल्स रॉन्ग, लिखो मीन्स राइट. सी फर्स्ट वन, सूरज निकलने पर पक्षी सो गए. सूरज निकलने पर पक्षी सो गए. व्हाट इज मीनिंग फर्स्ट? सूरज निकलने मीन्स सूरज मीन्स सो मॉर्निंग टाइम. सो सूर्य मन की उदयించినప్పుడు పక్షులు నిద్రపోతాయంట, ఇస్ కరెక్ట్? సూర్య ఉదయించినప్పుడు పక్షులు నిద్రపోతాయా, కరెక్టా? నో, దట్ ఈస్ రాంగ్. రాంగ్ మీన్స్ వాట్ యూజింగ్? గలత్. గలత్ మీన్స్ రాంగ్, ఫాల్స్. ట్రూ ఆర్ ఫాల్స్ దిస్ సెంటెన్స్ ఆర్ ట్రూ ఆర్ ఫాల్స్? ఫాల్స్, దిస్ ఈస్ గలత్, ఫాల్స్. సెకండ్ సెంటెన్స్, सूरज निकलने पर वृक्ष किरणों के आगे नाचने लगे. सूरज निकलने पर वृक्ष किरणों के आगे नाचने लगे. सूर्य उदयించిన తర్వాత చెట్లు కిరణాలు, వృక్ష అంటే చెట్లు కిరణాల ముందు నాచనే లగే, డాన్స్ చేసాగయంట. అంటే మన ఆల్రెడీ కవితలో ఉంది, సూర్యకిరణాలు చెట్టు మీద పడినప్పుడు ఆకులు డాన్సులు చేస్తాయని చెప్పేసి. సో ఇస్ కరెక్ట్ ఆర్ రాంగ్? కరెక్ట్. కరెక్ట్ మీన్స్ సహీ. సో కరెక్ట్ మీన్స్ వాట్? సహీ. థర్డ్ వన్, సూరజ్ నికల్నే పర్ బచ్చే అపనే ఘర్ సే నికలే. సో వెన్ యు ఆర్ కమింగ్ అవుట్ సైడ్, సూరజ్ నికల్నే పర్, సూరజ్ అంటే సూర్యుడు ఉదయించిన తర్వాతే మనం అవుట్ సైడ్కి వస్తాం, కానీ అంతకుముందే మనం బయటకు వస్తామా? రామ్. కాబట్టి ఈజ్ సహీ అంటే మనం 3 o'clock, 2 o'clock ఎర్లీ మార్నింగ్ మనము బయటకు వస్తామా? కాదు కదా. సూరజ్ నికల్నే పర్ బచ్చే ఘర్సే నికలే. సో మీరు బయటకు ఎప్పుడు వస్తారు? సూర్యుడు ఉదయించిన తర్వాతే కదా బయటకు వచ్చేది. సో ఈజ్ కరెక్ట్, సహీ. నెక్స్ట్, బచ్చే బస్ దేఖకర్ अपनी अपनी जगह रुक गए. बच्चे बस देखकर. सो बच्चे मीन्स चिल्ड्रेन. बस देखकर अंटे बस चूसी अपनी अपनी जगह रुक गए. वाल वाल प्लेस अक्कडे उंटारंट. सो चिल्ड्रन अला उंटारा बस वच्चिनप्पुडु? अटु इटु मनं पोयिनलो एं चेप्पुकुन्नाम, अटु इटु परिगेडतारु कदा बस वच्चिनप्पुडु. कानी मनकि इक्कड सेंटेंस एमि इच्चुन्नारु? सेंटेंस लो చక్కగా ఒక చోట నుంచుని ఉన్నారంట, మీ మీ ప్లేస్లో అక్కడే ఉంటారంట బస్ వస్తే. కానీ చిల్డ్రన్స్ అలా చేయరు కదా, అటు ఇటు పరిగెడతారు బస్సెస్. సో అయితే ఈ సెంటెన్స్ రాంగ్. రాంగ్ మీన్స్ గలత్. రాంగ్ మీన్స్ గలంత్. మనకి ఇచ్చిన 4 sentences ఫస్ట్ వన్, లాస్ట్ వన్ రాంగ్ అన్నమాట, ఫాల్స్. సో మిడిల్ వన్, సెకండ్ వన్, థర్డ్ వన్ కరెక్ట్. సో కరెక్ట్ని మనం హిందీలో సహీ అంటాం, రాంగ్ని మనము గలత్ అంటాం. నెక్స్ట్ వచ్చేసరికి మనకి థర్డ్, పర్యాయ శబ్ద లిఖో. పర్యాయ శబ్ద అంటే సినానమ్స్, అంటే తెలుగులో దీనిని నానార్థాలు అంటే ఒకే వర్డ్కి సేమ్ 3 meanings ఉంటాయి అన్నమాట. వాటిని నాన్ ఇంకా ఎక్కువ కూడా ఉండవచ్చు,
కానీ మనం మూడు రాస్తాం, తెలుగు అయినా హిందీ అయినా ఇంగ్లీష్ అయినా. త్రీ లాంగ్వేజెస్లో కూడా మనము పర్యాయవాచి శబ్దం అంటే సేమ్ మీనింగ్ అదే లాంగ్వేజ్లో రాయాలి. సూరజ్, సూరజ్ మీన్స్ ఫస్ట్ వర్డ్ ఈజ్ సూరజ్. రవి, భాను, సూర్య, ఈ త్రీ వర్డ్స్ కూడా మీనింగ్, ఈ ఫోర్ వర్డ్స్ మీనింగ్ కూడా సన్. సూరజ్, రవి, భాను, సూర్య. రవి మీనింగ్ ఆల్సో సన్, భాను మీనింగ్ ఆల్సో సన్, సూర్య మీనింగ్ ఆల్సో సన్, సూరజ్ ఆల్సో సన్. అంటే అన్నీ సేమ్ మీనింగ్ఫుల్గా మీనింగ్ గల వర్డ్స్ అన్నమాట. సెకండ్ వర్డ్ వచ్చేసరికి పక్షి, ఖగ్, విహాన్, చిడియా. పక్షి, ఖగ్, విహాన్, చిడియా. సో పక్షి ఆల్సో బర్డ్, ఖగ్ మీనింగ్ ఆల్సో బర్డ్, విహాంగ్ ఆల్సో బర్డ్, చిడియా ఆల్సో బర్డ్. సో ఒకే పదానికి మూడు అదే లాంగ్వేజ్లో వర్డ్స్, సేమ్ మీనింగ్ గల వర్డ్స్ని మన హిందీలో పర్యాయవాచి శబ్దం. అదే మనం తెలుగులో అయితే నానార్థాలు అంటాం అన్నమాట. నెక్స్ట్ థర్డ్ వర్డ్ వృక్ష, పేడ్, తరు, పాదప్. వృక్ష, పేడ్, తరు, పాదప్. వృక్ష మీనింగ్ ఆల్సో ట్రీ, పేడ్ ఆల్సో ట్రీ, తరు ఆల్సో ట్రీ, పాదప్ ఆల్సో ట్రీ. నెక్స్ట్ ఆంక్, నయన్, నేత్ర, దృగ్. ఆంక్, నయన్, నేత్ర, దృగ్. సో ఆంక్ మీనింగ్ నయన్, నేత్ర, దృగ్, దట్ ఫోర్ వర్డ్స్ మీనింగ్ ఆల్సో ఐ. నెక్స్ట్ బహువచన్ లిఖో. బహువచన్ మీన్స్ రైట్ ప్లూరల్స్. సో ఇన్ తెలుగులో మనం బహువచనాలు అంటాం. సో హిందీలో బహువచన్, ఆల్రెడీ గివెన్ ఏకవచన్. ఏకవచన్ అంటే సింగులర్, ఆల్రెడీ గివెన్ హియర్ సింగులర్ వర్డ్స్, వీఆర్ చేంజింగ్ ఇన్ టు సో ప్లూరల్స్. సో బహువచన్ హిందీ కాల్ ఏకవచన్, బహువచన్. ఆంక్, ఆంఖేమ్. కిరణ్, కిరణేమ్. టహని, టహనియా. పౌధ, పౌధే. పత్త, పత్తే. బచ్చా, బచ్చే. చిడియా, చిడియా. రాస్తా, రాస్తే. సో వన్స్ అగైన్ రిపీట్ ఐ విల్ సీ చిల్డ్రన్. ఆంక్, ఆంఖేమ్. సో వాటికేమో ఖా, ప, ఏకి మాత్ర అండాట్. ఆంక్ ఈజ్ ఏకవచన్, ఆంఖేమ్ ఈజ్ బహువచన్. పత్తా ఈజ్ ఏకవచన్, పత్తే ఈజ్ బహువచన్. కిరణ్ ఏకవచన్, కిరణేం బహువచన్. బచ్చా ఏకవచన్, బచ్చే బహువచన్. టహని ఏకవచన్, టహనియా బహువచన్. చిడియా ఏకవచన్, చిడియా సేమ్ బట్ స్మాల్ డిఫరెన్స్ ఈ దట్ ఓన్లీ యాప్ ఇస్ గివెన్ అర్ధ చంద్ర బిందు. దిస్ సింబల్ నేమ్ ఈజ్ అర్ధ చంద్ర బిందు. వాట్ ఈస్ డిఫరెంట్ బోత్ వర్డ్స్? దిస్ ఈజ్ ఓన్లీ చిడియా, దిస్ ఆల్సో చిడియా. ఓన్లీ స్మాల్ అబ్జర్వ్ దిస్ హియర్, స్మాల్ అర్ధ చంద్ర బిందు ఈజ్ గివెన్. సో బహువచన్ ఈజ్ లైక్ దిస్ రైట్. నెక్స్ట్ పౌధ, పౌధే. రాస్థ, రాస్తే. సో డియర్ చిల్డ్రన్స్, సో దిస్ ఆల్ ఈజ్ గివెన్ ఇన్ యువర్ వర్క్ బుక్ పేజ్ నెంబర్ 3. సో సీ నీట్లీ కంప్లీట్ ఇన్ యువర్ వర్క్ బుక్ పేజ్ నెంబర్ 3 అండ్ రఫ్ నోట్ బుక్ ఆల్సో రీడ్ అండ్ ప్రాక్టీస్. సో డియర్ చిల్డ్రన్స్, కంప్లీట్ యువర్ వర్క్ బుక్ నీట్లీ విత్ నీట్ హ్యాండ్ రైటింగ్ అండ్ రఫ్ నోట్ బుక్ ప్రాక్టీస్ దిస్ ఆల్. ఓకే, థ్యాంక్ యూ చిల్డ్రన్.